హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సౌరవ అండి. నేను మీ వనితని. ఈరోజు మీకు లెమన్ రైస్ ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, ఎండుమిర్చి, శనగపప్పు, ఆయిల్ అండి, లెమన్ జ్యూస్ అండి. నేను 2 తీసుకున్నాను. ఆన్ చేశానండి, ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, సన్నం మంట మీద వేగించుకోవాలండి. కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్. మనం రైస్ లో వండుతుంది కదా సాల్ట్, సాల్ట్ యూజ్ చేసుకోవాలి. చూడండి బాగా వేగింది. స్టవ్ ఆఫ్ చేస్తానండి, ఎందుకంటే వేడి మీద నిమ్మరసం వేస్తే చేదుగా వస్తుందండి, అందుకని స్టవ్ ఆఫ్ చేసేసాను. నిమ్మరసం మనం అన్నం చేసి చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న అన్నాన్ని వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండి, ఇలా వేడి అన్నమనే ఏం కాదండి, మనకు నైట్ చేసుకున్న అన్నం మిగిలినా కూడా ఇలా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి.